మొత్తం నేను వచ్చాను, కానీ ప్రతి గడపకి రాలేకపోయాను. కొన్ని తాళ్ళు 174 దాదాపు 160 వచ్చాను. మిగతా తాండాలు మరలా 160 వస్తాను. ఇప్పుడు 6 నవంబర్ మనం గెలిచిన తర్వాత మీరు మీడియాలో చూస్తున్నారు 30,000 మెజారిటీ 50,000 మెజారిటీతో గెలుస్తారు. అలాగని మీరు ధీమా పడకండి. ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుకే ఓటేయమని, చదువు లేని వారికి సీరియల్ నెంబర్ అని చూపించి హ్యాండ్ బిల్, సీరియల్ నెంబర్ అని చూపించి ఎవరో ఒకరు హ్యాండ్ బిల్, అది సీరియల్ నెంబర్ చూపించి చదువు లేని వారిని పీల్చుకున్నా, మీ కష్టాలన్నీ తెలుసుకున్నా, 174 గ్రామాలు ఒక్కటేనా కేసీఆర్ గాని కేటీఆర్ గాని వచ్చారు, నరేంద్ర మోదీ గాని నడ్డా గారు గాని వచ్చారా, రాజగోపాల్ రెడ్డి గాని శ్రవంత్ రెడ్డి గాని వచ్చారా, ఇంకెందుకు ఎంతకాలం ఈ రెడ్డి పాలన? అర్థమైందా? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మునుగోడు మిత్రులారా, అభివృద్ధి కావాలా, అప్పులు తీర్చాలా? ప్రతి మండలానికి వెళ్ళిన దగ్గర నా ఫ్యాన్స్ ఆగితే 100 మంది, టాయిలెట్ కూడా యూరిన్ కూడా వెళ్ళలేదు, చుట్టూ 30. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడే 1000 మంది ఫ్యాన్స్. కానీ మునుగోడు మిత్రులారా, మీరే మీ దిశ దశ మార్చుకోవాలి. 6 నెలల్లో ప్రతి మండలానికి ఒక కాలేజీ కట్టి మీ పిల్లలందరికీ ఉచిత విద్య. 6 నెలల్లో నవంబర్ 6 నుండి మే 6 వరకు ప్రతి మండలంలో ఒక మంచి హాస్పిటల్ కట్టి మీ అందరికీ ఉచిత వైద్యం. అలాగే 7 మండలాల్లో 7,000 నిరుద్యోగులకి 100% ఉద్యోగాలు నేను ఇస్తాను, గవర్నమెంట్ డబ్బుతో కాదు, నన్ను మీరు ఎమ్మెల్యేగా చేసుకుంటారు.